బిగ్ బాస్ సీజన్ 4 ఇంకా మొదలు కాకముందే చాలా సంచలనాలు సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా ఈసారి కరోనా సమయం కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటిలాగే ఎన్నో జాగ్రత్తలతో పాటు అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈసారి కూడా ఇదే జరుగుతుంది. ఆగస్టు 30న తొలి ఎపిసోడ్ ప్రసారం కానుందని ప్రచారం కూడా బాగా జరుగుతోంది. ఇప్పటికే నాగార్జున సహా కంటెస్టెంట్స్ కూడా అంతా సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. 4వ సీజన్ కోసం 16 మంది కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్లో విడివిడిగా క్వారంటైన్ చేసినట్లు తెలుస్తోంది. టెస్టులు చేసినప్పుడు అందరికీ నెగిటివ్ అని రావడంతో వాళ్ళంతా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైపోయారు. అయితే సీన్ అంతా బాగానే ఉన్నా తాజాగా ఓ ట్విస్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. 16 మంది కంటెస్టెంట్స్ లో ఒకరికిప్పుడు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 10 రోజుల కింద చేసినప్పుడు నెగిటివ్ వచ్చినా ఇప్పుడు మాత్రం ఆయనకు పాజిటివ్ రావడంతో నిర్వాహకులు ఆలోచనలో పడిపోయారు. పాజిటివ్ వచ్చిన అతను ఇండస్ట్రీలో యువ గాయకుడు కావడం విశేషం. పాటలతో పాటు ర్యాప్లు కూడా బాగానే పాడుతుంటాడు. కుర్రాడు కావడం, వయసు కూడా పెద్దది కాకపోవడంతో వెంటనే కోలుకుంటాడని నమ్ముతున్నారు నిర్వాహకులు. షో మొదలయ్యే నాటికి నెగిటివ్ వస్తుందని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కుదరని పక్షంలో అతడు ఇంటి ముఖం పట్టాల్సిందే. 1-2 వారాలైన తర్వాత పూర్తిగా కోలుకున్నాక మధ్యలో వచ్చే అవకాశం ఉందంటున్నారు నిర్వాహకులు. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్ వచ్చిన తర్వాత రిస్క్ తీసుకోవడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు మా టీవీ యాజమాన్యం. క్వారంటైన్ పూర్తయిన తర్వాత అందరికీ మళ్లీ పరీక్షలు నిర్వహించి ఇంట్లోకి పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. చూడాలిక బిగ్ బాస్ సీజన్ 4 మొదలయ్యే నాటికి ఇంకెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.